అభ్యర్థుల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్న వైసీపీ నాయకత్వం ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెట్టింది ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ విషయంలో సీఎం జగన్ కసరత్తు స్టార్ట్ చేశారు ఈ క్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం క్యాంప్ కు రానున్నారు బాలినేనితో పాటు పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి కూడా క్యాంప్ కార్యాలయానికి రానున్నారు ఇద్దరు నేతలు కలిసి సీఎం జగన్తో సమావేశం కానున్నారు ఈ కీలక భేటీలో తనకు మరోసారి ఒంగోలు అసెంబ్లీ సీటు మాగుంటకు మళ్లీ ఎంపీ సీట్ ఇవ్వాలని బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేతను కోరనున్నారని తెలుస్తోంది ఈ భేటీ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంట సీట్ల వ్యవహారంలో ఓ స్పష్టత రాబోతుంది ఇప్పటికే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్కు టికెట్ లేదని వైసీపీ నాయకత్వం రెండు రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది గిద్దలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు పోటీకి దూరంగా ఉన్నట్టు ప్రకటించడంతో అక్కడ కూడా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తోంది దీంతో ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకత్వం చేయబోయే మార్పులు చేర్పులు ఏ రకంగా ఉంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది నెల్లూరు ఒంగోలు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసే దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి నెల్లూరు నుంచి తాను పోటీ చేస్తానని ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు ఇక ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల ఎంపిక వ్యవహారం బాలినేనితో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి